హర కుసుమ హర కుసుమ హర ప్రభుని బాల్యలీలలను క్లుప్తంగా చెప్తున్నారు ఇక్కడ. అలా సోనాముఖిలు ఆ వైపు సదనములు ఐదేండ్ల పౌలుడై అలరారే మన ప్రభువు అంట. ఆ సోనాముఖిలు ఆ ఇంటిలో అప్పుడే ఐదేండ్ల బాలకుడిగా ఉన్నప్పుడే ప్రభువు అందరినీ ఆకట్టుకున్నాడు. జగములు పాలించే చల్లని చూపులతో సొగసులు వెదజల్లే సుందర రూపముతో హరి సంకీర్తనల ఆనంద నర్తనల ఐదేండ్ల బాలుడై అరగారే మన ప్రభు. అంత చిన్నతనంలోనే ఆ ఐదేండ్ల వయస్సులోనే హరి సంకీర్తన చేసేవారు హరి ప్రభు. అసలు పొత్తిళ్ళ బాలుడుగా ఉన్నప్పుడే అందరి చేత నామం పలికించినటువంటి ఆయన క్రమక్రమంగా పెద్దవాడై అందరినీ ఆకట్టుకుంటూ ఆకర్షించుకుంటూ ఆయన ఐదేండ్ల బాలకుడిని చూస్తుంటే బాలగోపాలుడిని చూసినట్లుగా అందరూ మురిసిపోయేవారంట ఆనాడు సోనాముఖిలో జనులందరూ. ఆనాడు యశోదమ్మ దగ్గర కృష్ణుని చూడడానికి గోపికలు మూగినట్లే ఈ ఐదేండ్ల బాలకుడు ఈయనేమి పెద్ద మరీ నలుపు కాదు బంగారు గౌరాంగుడులాగా మరి ఛాయ కాదు ఒక మాదిరి సామాన ఛాయతో అలరారుతుండ చూసిన కొద్దీ చూడాలనేటటువంటి అందమైన బాలుడు ఆయన. అటువంటి బాలుడిని చూడడానికి అందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ సంకీర్తనలతోటి ఆకట్టుకుంటూ అతను సంకీర్తనలు చేస్తూ అందరినీ నాట్యం చేయించేవాడు. భగవతి కన్నులలో బంగారు చిరుమలక పౌరుల చేతులలో పలుకుల రాజులుక అంటున్నారు. భగవతికి సుందరీదేవికి ఆవిడ పూర్వపు జన్మలో కనకలతాదేవి ఒకటి వలన ఈయన ఆయన యొక్క ఆమె ఆరాధించిన కృష్ణుడే బాలకృష్ణుడే ఒకటి వలన వీళ్ళిద్దరి అనుబంధము జన్మజన్మల అనుబంధం. అందుకని భగవతి కన్నులలో ఈయన చూడగానే సంతోషం పొంగేది. బంగారు చిరుమలక నా బంగారు అని అనుకుంటూ ఉండేదేమో ఆవిడే. పౌరుల చేతులలో పలుకుల రాచిలుక ఎవరైనా వచ్చి ఎత్తుకుంటే వాళ్ళని తోటి రకరకాలగా మాటలు హరి సంకీర్తనలే మాటలు ఆయనకి అలాగా పలికేవాడనమాట. చిలకలాగా పలికేవాడట. భక్తుల పాలిటికి ప్రత్యక్ష దైవము భక్తులకి ఆయన ప్రత్యక్ష దైవమే. ఐదేండ్ల పాలకుడుగా ఉన్నప్పుడే ఆయన అన్ని లీలలో తన యొక్క ఆకర్షణ వెల్లడించారు. ఆయన ఇలాపై అజ్ఞానం విడలింపగల స్వామి ఎల్లర సమదృష్టి నేరు జగత్ప్రేమి. ఇక్కడ ఈ భూమి మీద ఉండే అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన ఆవిర్భవించాడు. అందరి వేళ సమదృష్టిని చూపాడు. వచ్చిన తర్వాత జ్ఞానులు అజ్ఞానులు అనే భేదం లేకుండా పండితులు పామరులు అనే భేదం లేకుండా పురుష స్త్రీ అనే వివక్షణ లేకుండా ఏ పేద ధనిక అనే భేదం లేకుండా ఏ మతస్థుడినైనా ఎవరినైనా ఆకట్టుకునేటటువంటి ఆయన రూపం. అందుకని జగత్ప్రేమి జగములందరి చోటి జగములోని జనులందరి చేత ప్రేమింపబడేటటువంటి ఆయన భగవంతుడయ్యుండి కూడా ఆర్యులెక్కడ చదువు పెద్దవారి గురువుగా చేసుకొని వారి దగ్గర మామూలు సామాన్య బాలుడు వారి వాళ్ళ దగ్గర చదువు అభ్యసించినటువంటి వాడు. అటువంటి బాలుడు అటువంటి ప్రభువు ఐదేండ్ల బాలుడిగా అందరికీ ఆకర్షించుకుంటూ ఆనాడు సోనాముఖిలో అందరినీ ఆనంద పరవశులను చేశాడు. కుసుమార కుసుమార కుసుమారా.